ఆ కొండ ప్రాంతము మీదే. యెహోషువా గ్రంథం 17:18. ఉన్నతమైన ప్రదేశాల్లో నీకు చోటు ఎప్పుడూ ఉంటుంది. లోయ ప్రాంతాల్లో కానానీయులు ఉన్నప్పుడు, నిన్ను వాళ్ళు తమ ఇనుపరథాలతో అడ్డగించినప్పుడు కొండలపైకి వెళ్ళండి. ఎత్తైన ప్రదేశాలను ఆక్రమించుకోండి. దేవుని కోసం నీవిక పని చేయలేని సమయం వచ్చేస్తే పనిచేసే వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి. ఈ లోకాన్ని ప్రసంగాల ద్వారా ఊపేయడం నీకు కుదరకపోతే నీ ప్రార్థన ద్వారా పరలోకాన్ని ఊపేయి. పల్లపు భూములలో నీ ఉపయోగం లేకపోతే, సేవకి తగిన బలం ఆర్థిక సహాయం లేకపోతే నీ చురుకుదనం పై వాటిల్లో పరలోకంపై ప్రయోగించు. విశ్వాసం అరణ్యాలను నరికే శక్తిగలది. కొండ ప్రాంతాలు నివాసానికి ఎంత శ్రేష్టమైనవో తెలిసినప్పటికీ, అరణ్యాలు నిండిన ఆ కొండల్ని నివాస యోగ్యంగా చేయడానికి, ఆ అడవుల్ని నరకడానికి ఏసేపు సంతానానికి ధైర్యం చాలేది కాదు. అయితే దేవుడు వాళ్ళకు ఆ పని అప్పగించాడు. వాళ్ళ శక్తి ఆ పనికి సరిపోతుందన్నాడు. అరణ్యాలు నిండిన ఆ కొండల్లాగా మనకి దేవుడు కేటాయించే పనుల్ని అసాధ్యంగానే కనిపిస్తాయి. అవి మనల్ని హేళన చేయడానికి కాదు, కానీ మనల్ని ఘన కార్యాలకి పురిగొల్పడానికే. దేవుడు తన సన్నిధి శక్తిని మనలో నింపకపోతే మనకి కార్యాలు అసాధ్యమే. విశ్వాస సహిత ప్రార్థనలకి జవాబుగా దేవుడు ఏమేమి చేయగలడు అన్నది మనకు తెలియడానికే ఇబ్బందులు వస్తాయి. లోయలలో నువ్వు ఉండలేకపోతున్నావా? కొండల్లోకి వెళ్ళి నివసించు. బండరాలలో నుండి కొండ తేనె సంపాదించుకో. అరణ్యాలు కప్పిన కొండ చర్యలను సస్యశ్యామలం చేసుకో. మనం దాటలేమనే నదులున్నాయా? తొలచలేమని వదిలేసిన పర్వతాలున్నాయా? అసాధ్యమనుకున్న పనులనే మేము చేపట్టేది, చేయలేమన్న వాటినే మేము చేసేది.